క్రికెట్ ను జెంటిల్మన్ గేమ్ అంటారు. ఆ సమయానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తారన్న దానిపై మ్యాచ్ లో విజయావకాశాలు మారుతూ ఉంటాయి. అచ్చం అలాంటి అవగాహన లోపంతోనే ఆసియా కప్ నుంచి బయటకు వచ్చేసింది ఆఫ్ఘనిస్తాన్. అసలు ఏం జరిగిందో చెబుతాను, వినండి. ఆసియా కప్ గ్రూప్ బి నుంచి సూపర్ ఫోర్ కి అర్హత సాధించేందుకు శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ తలపడ్డాయి. బంగ్లాదేశ్ ఆల్రెడీ సూపర్ ఫోర్ బెత్ దక్కించుకోవడంతో లంక ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరో ఒకరికే సూపర్ ఫోర్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక విసిరిన 292 పరుగుల లక్ష్యాన్ని 37.1 ఓవర్లోనే ఛేదిస్తే ఆఫ్ఘన్ లంకను కిందకు నెట్టి సూపర్ ఫోర్ కి వెళ్లే ఛాన్స్ ఉండేది. మహమ్మద్ నబీ, హష్మతుల్లా షాహిదీ, రహమత్ షా, రషీద్ ఖాన్ ఇలా ఆఫ్ఘన్ బ్యాటర్లు పోరాడటంతో లక్ష్యం దగ్గరగా వచ్చింది కాబూలీ టీం. 6 బంతుల్లో 15 పరుగులు అవసరమైన స్థితిలో రషీద్ 3 ఫోర్లు కొట్టడంతో ఆఫ్ఘన్ 37 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. 38వ ఓవర్ తొలి బంతికి 3 పరుగులు చేస్తే ఆఫ్ఘన్ సూపర్ ఫోర్ కి వెళ్లిపోయేది. కానీ ఆ బంతికి ముజీబ్ అవుట్ అయిపోయాడు. దీంతో ఆఫ్ఘన్ కథ ముగిసిందనే అనుకున్నారు. రన్రేట్ సమీకరణాల ప్రకారం ఆ ఓవర్ 4వ బంతిలోపు ఆఫ్ఘన్ స్కోరు 295కు చేరినా ఆ జట్టు గెలిచేదని తేలింది. బట్ ఈ విషయం క్రీజులో ఉన్న బ్యాటర్లకు తెలియలేదు. 2వ బంతికి ఫారూఖీ సింగిల్ తీసి రషీద్ కు స్ట్రైకింగ్ ఇచ్చినా అతను తర్వాతి 2 బంతుల్లో 6 కొట్టేసేవాడేమో. కానీ 2 బంతులు వృధా చేసిన ఫారూఖీ 4వ బంతికి అవుట్ అయిపోవడంతో ఆఫ్ఘన్ పనైపోయింది. మ్యాచ్ చివర్లో సమీకరణాల మీద అవగాహన లేక ఓడిపోయింది ఆఫ్ఘనిస్తాన్. శ్రీలంక దర్జాగా సూపర్ ఫోర్ కి వెళ్లిపోయింది.